నమస్కారం. టాలెంట్ షో కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు టాలెంట్ షోలో కున్ఫులో బ్లాక్ బెల్ట్ ఫస్ట్ డాన్, అలాగే వింగ్ చోన్ ఆర్ట్ నేర్చుకున్న నెల్లూరు వ్యక్తి సత్య గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి వారి గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సత్య గారు, వెల్కమ్ టు యాక్ స్టూడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు యాక్చువల్లీ మీరు ఇంత మార్షల్ ఆర్ట్స్లో బ్లాక్ బెల్ట్ తీసుకోన్నారు, ఐ మీన్ కున్ఫులో బ్లాక్ బెల్ట్ తీసుకోన్నారు, సో అవన్నీ మనం ఆ డీటెయిల్స్ అన్ని మాట్లాడడానికి ముందు మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? మా పేరెంట్స్, మా ఫాదర్ ఏంటంటే కార్పెంటర్. ఓకే. మదర్ హౌస్ వైఫ్. మ్యారేజ్ అయింది నాకు. ఓకే, మీకు మ్యారీడా మీరు? ఓకే. నాకు ఇద్దరు పిల్లలు అండి, ఇద్దరు అబ్బాయిలు. ఓకే. సో ఇప్పుడు మీరు క్వాలిఫికేషన్స్ ఏంటండి, ఏమైనా చదువుకున్నారా? క్వాలిఫికేషన్ డిగ్రీ చదువుకున్నాను నేను. డిగ్రీ కంప్లీట్ చేశాను, నెక్స్ట్ మార్షల్ ఆర్ట్స్ చేద్దాం అనేసి జాయిన్ అయ్యాను మార్షల్ ఆర్ట్స్లో. ఓకే. ఇంకా డైలీ ఇంకా వర్క్ చేసే ఇంతకుముందు ఎలక్ట్రిషియన్గా చేసేవాడిని, ఎలక్ట్రిషియన్ వర్క్ చేసుకుంటూ మార్షల్ ఆర్ట్స్ని నేర్చుకున్నాను. రైట్. ఓకే, మీరు ఇప్పుడు ఎలక్ట్రిషియన్గా చేశాను అన్నారు, సో ఇప్పుడు కూడా ఆ వృత్తిని కంటిన్యూ చేస్తున్నారని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటూ కూడా? లేదండి, ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్లోనే ఒక ప్రొఫెషనల్గా తీసుకున్నాను నేను. ఇప్పుడు ప్రొఫెషనల్గా తీసుకుని ఇప్పుడు స్కూల్స్, పర్సనల్ ట్రైనింగ్స్ మా మాస్టర్ గారికి ఇన్స్టిట్యూట్లో కొద్ది కొద్దిగా హెల్ప్ చేసుకుంటూ మాస్టర్తో పాటే ముందుకెళ్తున్నాను. ఓకే. అంటే ఇప్పుడు ఈ మార్షల్ ఆర్ట్స్ కున్ఫూ మీద మీకు ఇంట్రెస్ట్ ఏ ఏజ్లో కలిగింది? నాకు చిన్నప్పటి నుంచి ఉందండి, కాకపోతే ఉండే పరిస్థితులు బట్టి డిగ్రీ నుంచి నేను నేర్చుకోవడం జరిగింది. డిగ్రీ నుంచి అంటే మాస్టర్ గారు పోస్టర్ చూశాను, వాళ్ళ ఫ్లెక్స్ చూసి కుంఫు నేర్చుకోవాలని వెళ్ళాను. నేర్చుకున్న కాడ నుంచి నెక్స్ట్ ఆ తర్వాత మాస్టర్ గారు చైనాకి వెళ్ళడం, చైనాకి వెళ్ళి షౌలిన్ కుంఫు ప్రాక్టీస్ చేసుకొచ్చారు. అక్కడి నుంచి నేను కూడా షౌలిన్ కుంఫు కూడా ప్రాక్టీస్ చేశాను. దీంట్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి కుంఫుకి, షౌలిన్ కుంఫుకి తేడా ఉందండి. ప్రస్తుతం నేను వింగ్ చోన్ అని ఒక, ప్రపంచంలో అందరికీ తెలుసు మన ఇండియాలో కొద్దిగా కొత్త ఈ ఆర్ట్, ఈ ఆర్ట్ని కొద్దిగా ప్రాచుర్యం చేయాలని, అందరికీ తెలియాలని. ముఖ్యంగా ఇది చాలా సింపుల్గా ఉంటుంది ఆర్ట్. ఇది హ్యాండ్ మూమెంటు అంటే పంచెస్ కానీ ఇవన్నీ ఒక 70% హ్యాండ్ మూమెంట్ ఉంటుంది, 30% కిక్స్ అంటే లెగ్ మూమెంట్, లో కిక్స్ ఉంటాయి. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ నేర్చుకోవచ్చు, సులువుగా నేర్చుకోవచ్చు. ఈ కుంఫు, షౌలిన్ కుంఫు ఇవన్నీ అనేది కొద్దిగా హార్డ్గా ఉంటుంది, అంటే ఫ్లయింగ్ కిక్స్ అంటే వెపన్స్ అన్నీ ఉంటాయి. ఈ వింగ్ చోన్ ఆర్ట్ అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకునే విధంగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే షౌలిన్ కుంఫు నేర్చుకున్నాను, ఇండియన్ కుంఫు నేర్చుకున్నాను మాస్టర్ దగ్గర. ఈ వింగ్ చోన్ ఆర్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి వాళ్ళు నేర్చుకునే విధంగా ఎలా చేయాలనేది ఫస్ట్ నేను ట్రైనింగ్ అయ్యాను. రైట్. యాక్చువల్లీ ఒక పేపర్లో కూడా ఈ వింగ్ చోన్ పేరు మీద మీ గురించి ఒక ఆర్టికల్ రావడం జరిగింది, ఈనాడు పేపర్లో. అవునండి. సో ఈ ఇలా ఆర్టికల్ వచ్చిన తర్వాత చాలా మందికి అసలు ఈ వింగ్ చోన్ అనే ఒక కొత్త ఆర్ట్ని తెలుసుకున్నారు. సో మీ ద్వారా ఇప్పుడు మా ప్రేక్షకులకి అసలు ఈ వింగ్ చోన్ ఎలా ఉంటుంది, దీని బేసిక్స్ ఏమైనా ఉంటాయా, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మార్షల్ ఆర్ట్స్ అంటే యుద్ధ కళలు అండి. దీంట్లో కుంఫు, కరాటే, జూడో, టైకోండో ఇలాంటి ఆర్ట్లలో వింగ్ చోన్ కూడా ఒక ఆర్ట్ అండి. ఈ వింగ్ చోన్ ఆర్ట్ అని ఏంటంటే ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ వీక్గా ఉంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇవి స్ట్రీట్ ఫైట్స్ కానీ ఇలాంటి డ్రింక్ చేసి ఇలా గొడవలు పడడం ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల బయట వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, లేడీస్ కానీ ఇలాంటి గర్ల్స్ ఏంటంటే ఈ సెల్ఫ్ డిఫెన్స్ ముఖ్యంగా నేర్చుకోవాలి. సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటూ, సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటాము కానీ వాళ్ళ హ్యాండ్స్ కానీ వాళ్ళ లెగ్స్ కానీ హార్డ్గా ఉండవు. దీనివల్ల ఏంటంటే ఎంత సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకున్నా, టెక్నిక్స్ నేర్చుకున్నా యూజ్ చేయాలంటే ఆపోనెంట్ ఏంటంటే స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనం అవి నేర్చుకున్నా ఉపయోగపడవు. కాబట్టి ఏంటంటే వుడన్ డమ్మీ, అంటే వింగ్ చోన్లో మెయిన్ ఏంటంటే వుడన్ డమ్మీ ఉంటుంది. ఈ వుడన్ డమ్మీ ప్రాక్టీస్ వల్ల హ్యాండ్స్ అండ్ లెగ్స్ టోటలీ స్ట్రాంగ్ అవుతుంది. ఈ స్ట్రాంగ్ అవడం వల్ల మీరు ఎటువంటి బలమైన వాళ్ళైనా సరే మిమ్మల్ని అటాక్ చేసినప్పుడు సులువుగా డిఫెన్స్ చేసుకుంటూ డిఫెన్స్ చేయొచ్చు. కాబట్టి ఏంటంటే ఇది చాలా సింపుల్గా ఉంటుంది, నేర్చుకోవడం కూడా సులువు, ఎక్సర్సైజ్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి.
కాబట్టి ఏంటంటే వింగ్ చౌన్ అనేది ప్రజలందరికీ తెలియాలి. మన నెల్లూరులో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మన నెల్లూరు ప్రజలకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కుంఫుకి నేర్చుకోవచ్చు, కానీ ఇది హెవీగా ఉంటుంది అనుకుంటే వింగ్ చౌన్ అనే ఆర్ట్ మాత్రం కంపల్సరీగా నేర్చుకోవచ్చు. ముఖ్యంగా మాస్టర్ గారు ఏంటంటే మా ప్రభాకర్ రెడ్డి మాస్టర్ గారు మాగుంట్లో ఒకటి అండి మా ఇన్స్టిట్యూట్. ఇక్కడ షౌలిన్ కుంఫు టైకోండో అన్ని ఆల్మోస్ట్ అన్ని మార్షల్ ఆర్ట్స్ అన్ని నేర్పిస్తారు. రైట్ సత్య గారు, యాక్చువల్లీ మీ గురువు గారు ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పారు, సో ఎప్పటి నుంచి మీరు ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నారు? నేను డిగ్రీ చదువుకుంటు విఆర్సి డిగ్రీ కాలేజ్ అండి నేను జాయిన్ అయింది బిఏ. అప్పటి నుంచి కూడా అంటే ఎక్కడ మార్షల్ ఆర్ట్స్ అనేది నేర్పిస్తారంటే కుంఫు అంటే చాలా ఇష్టం అండి. బ్రూస్లీ కూడా ఈ కుంఫు అంటే జీట్ కుండో అందరికీ తెలిసి కుంఫు అంటారు. ఈ కుంఫులో ఏంటంటే చాలా ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. బ్రూస్లీ మొట్టమొదట నేర్చుకుంది వింగ్ చౌన్ ఆర్ట్. ఈ కుంఫు అనేది నాకు చాలా ఇష్టం కాబట్టి కుంఫు అనేది ఎతకడం జరిగింది. మాస్టర్ గారి ఇన్స్టిట్యూట్ చూశాను, ఇంకా జాయిన్ అయిన కాడి నుంచి చాలా హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళాను. అంటే వేరియేషన్ ఉంటుంది, మాస్టర్ గారు అంత కేర్ఫుల్గా తీసుకుంటారు అండ్ డిఫరెంట్ ఎక్సైజ్ అండ్ డిఫరెంట్ థాట్స్ ఉంటాయి మాస్టర్ దగ్గర. కాబట్టి ఏంటంటే మాస్టర్ దగ్గర జాయిన్ అయిన నుంచి ఇంకెక్కడ కూడా నేను నేర్చుకోవడం జరగలేదు. మాస్టర్ గారు 2006 నుంచి నేను మాస్టర్ దగ్గర నుంచి జాయిన్ అయి ఉన్నాను. ఫస్ట్ ఏంటంటే మాస్టర్ గారు ఇండియన్ కుంఫు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఆయన చైనాకి వెళ్ళి షౌలిన్ కుంఫు అంటే ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయిలో ఉండే చైనాలో షౌలిన్ కుంఫు అనేది ఉందండి. ఆ ఆర్ట్ నేర్చుకుని రావడం, ఆ ఆర్ట్ను కూడా మేము ప్రాక్టీస్ చేసామండి. దాంట్లో నేను బ్లాక్ బెల్ట్ తీసుకున్నాను ఫస్ట్ డాను. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం నేను స్కూల్స్ అండ్ ఇంకా పర్సనల్ ట్రైనింగ్స్ అంటే మాస్టర్ ఇన్స్టిట్యూట్ దగ్గర వచ్చి నేర్చుకోలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు కూడా నేను ఇంటికి వెళ్ళి పర్సనల్గా ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇంకా మాస్టర్ గురించి చెప్పాలంటే ఆయన వ్యక్తి చాలా గొప్ప మనసు. అంటే మనీ పరంగా ఎప్పుడూ ఆలోచించరు. ఒక ఏదన్నా సాధించాలి ఒకటి చేయాలి అనుకుంటే ఆయన కంపల్సరీ ముందుకు వెళ్తారు. ముఖ్యంగా ఆయన నడవడిక, ఆయన చెప్పే విధానము, ఇంకా అంటే ఎలా చెప్పాలి అంటే ఫస్ట్ నేర్పించడం ముఖ్యం కాదు, అది ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది అంటే సెల్ఫ్ డిఫెన్స్ చేయడమే కాదు, ఇది ఆత్మరక్షణ కోసమే ఉపయోగించాలి. అంటే నేర్చుకున్నాం ఇంకే కోపం వస్తే ఎవరి మీద ఉపయోగించాలి అనే థాట్స్ మాత్రం రాకూడదని ముఖ్యంగా పదే పదే చెప్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే మేము కూడా మా స్టూడెంట్స్ కూడా ఇది నేర్చుకుంటాం, సెల్ఫ్ డిఫెన్స్ మాత్రమే, అది ఆలోచించి చేయాలి. ఎందుకంటే ఎవరినంటే వాళ్ళని చేయడం వల్ల కూడా మనం కూడా ప్రాబ్లమ్స్లో ఎదుర్కొంటాం. కాబట్టి ఏంటంటే ఆచితూచి మనం తప్పు అనుకున్నది ఎప్పుడు చేయకూడదు, కరెక్ట్ వేలోనే వెళ్ళాలి అనే పద్ధతిని మాస్టర్ గారు నేర్పిస్తారు. ఇంకా ఆయన మార్షల్ ఆర్ట్స్లో కుంఫు నేర్పిస్తూ కూడా మంచి పద్ధతులు నేర్పిస్తారు. ఫస్ట్ అంటే ఎలా ఉండాలి మన సమాజంలో, మనం ఎలా ఉండాలి, ఇంకొకటి అంటే మనిషితో ఎలా ప్రవర్తించాలి, మంచి పద్ధతులు ఏంటి అనేది కూడా ముఖ్యంగా ఆయన చూస్తారు. అదీ కాక మంచి పనులు అంటే ఫుడ్ అంటే ఏదన్నా ఎవరికన్నా పంచడం పేదవాళ్ళకి, ఏదన్నా ఫుడ్ ఏదన్నా తయారు చేసి పెట్టడం, మా చేత వాళ్ళ చేత ఇవ్వడం అంటే బెడ్షీట్స్ ఇలాంటివి, ఇవన్నీ మంచి పనులు. అంటే మాకైతే ఐడియా లేదు, ఎందుకంటే ఒక బెగ్గర్స్ ఇలాంటి వాళ్ళకి ఒక 5 రూపీస్ 10 రూపీస్ ఇవ్వడం కామన్, కానీ వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం అనేది నాకు అంటే ఎవరికీ అంత ఐడియా రాదు. ఒక ఏమన్నా కనపడినప్పుడు ఏంటంటే ఒక 5 రూపీస్ ఇవ్వడం మామూలుగా ఉంటుంది, కానీ వాళ్ళకి పిలిచి ఆహారం పొట్లాలు ఇవ్వడం, ఇలాంటి మంచి పద్ధతులు నేర్పిస్తూ మాకు టీచింగ్ చేస్తూ సండే అలాగే ఏంటంటే ఒక క్యాంప్ లాగా పేదలకి ఏదైనా చేయడం, ఇలాంటివన్నీ ఆయన ఫస్ట్ నుంచి కూడా 2006 నుంచి 2018 దాకా కూడా ఆయన మంచి గుణాలు ఎప్పుడు పెంచుతూనే ఉంటారు మా స్టూడెంట్స్లో. ఇంకా తీసుకుని కేర్ఫుల్గా తీసుకుంటారు ప్రతి ఒక్కరిని, ఆడపిల్లలను కానీ మగపిల్లలు కానీ, వాళ్ళ యొక్క బాధ్యతగా ఒక ఇంట్లో ఎలా బాధ్యత తీసుకుంటాం అంతే బాధ్యతగా ఇన్స్టిట్యూట్లో తీసుకుంటారు. ప్రతి ఒక్కరు కేర్ఫుల్గా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఆయన సజెషన్ ఇస్తూ ఉంటారు. మంచి గురువు దొరకడం కూడా ఒక అదృష్టం, అది నాకు దొరికింది. అది మన నెల్లూరు జిల్లాలో ఆయన ఇన్స్టిట్యూట్ పెట్టడం, బయట దేశాల నుంచి ఫారిన్ కంట్రీస్ నుంచి అదర్ స్టేట్ల నుంచి కూడా రావడం జరుగుతుంది. అక్కడి నుంచి వచ్చి నేర్చుకుంటున్నారు ఇక్కడ మన నెల్లూరు వాసులు. ఇక్కడ మనకు చాలా అదృష్టం, ఇక్కడే మన నెల్లూరులోనే మాగుంట్ లోట్లో ఇన్స్టిట్యూట్ ఉంది కాబట్టి మనం నేర్చుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంది. ఇండియాలోనే ద బెస్ట్ మార్షల్ ఆర్ట్స్గా మాస్టర్గా
మన ప్రభాకర్ రెడ్డి మాస్టర్ గారు ఉన్నారు, ఆయనకి 7 గిన్నీస్ బుక్ రికార్డులు, ఇంకా వరల్డ్ రికార్డ్స్ చాలా ఉన్నాయి. అంటే ఒక బాగా ముందుకు వెళ్ళే వ్యక్తితో పాటు మనము ముందుకెళ్తే మనల్ని కూడా ముందుకెళ్తాము. కాబట్టి మనం మంచి పద్ధతులుగా వెళ్ళాలి అనేది నేర్చుకోవాలి. రైట్ సార్, రైట్ సత్య గారు, ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసే విజువల్స్ కొన్ని చూద్దాం, అలాగే మీ అవార్డ్స్ని కూడా ఒకసారి చూసేద్దాం. ఎస్, థ్యాంక్ యూ. My face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, right now. టాలెంట్ షో కార్యక్రమంలో తీసుకుందాం ఇప్పుడు చిన్న విరామం. టాలెంట్ షో కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రైట్ సత్య గారు, మీరు బ్లాక్ బెల్ట్ అయ్యారు, అలాగే ఫస్ట్ డాన్ కూడా కంప్లీట్ చేశారు. సో ఇప్పుడు వరకు ఓకే, ఫస్ట్ డాన్ లో ఉన్నారు. సో ఇప్పుడు వరకు ఎన్ని వెపన్స్ నేర్చుకున్నారు, ఇక ముందు ఏం వెపన్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు? బ్లాక్ బెల్ట్ తీసుకున్న ఫస్ట్ డాన్ లో ఉన్నానండి ప్రస్తుతం. ఇంట్లో ఒక 6 వెపన్స్ దాకా నేను నేర్చుకున్నాను ప్రస్తుతం. నెక్స్ట్ వెపన్స్ నేర్చుకుంటూ ఉన్నాను. త్రిబుల్ నాన్ చెక్ నేర్చుకోవాలనేది నాకు కొద్దిగా కోరిక. నెక్స్ట్ ఈ ఫార్మ్స్ ఇవన్నీ ఒక 10 ఫార్మ్స్ అంటే హే బ్లాక్ బెల్ట్ తర్వాత ఎటువంటి ఫార్మ్స్ అనేవి నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ ఫ్యూచర్ అంటే ఎక్కువ దీని మీద ఏంటంటే పిల్లలకు నేర్పించాలి అనే ఆలోచనలో ఈ డిఫరెంట్ ఎక్సర్సైజ్ డిఫరెంట్ థాట్స్తో ముందుకెళ్తున్నామండి. రైట్, ఇప్పుడు ట్రిపుల్ నాన్ చెక్ నేర్చుకోవాలని మీ కోరిక అన్నారు. సో అది ఎలా ఉంటుందండి, అంటే ఏ విధంగా మనకు ఆ ట్రిపుల్ నాన్ చెక్ నేర్చుకోవచ్చు? ట్రిపుల్ నాన్ చెక్ అనేది ఒక డిఫరెంట్ వెపన్. ఓకే, దానికి ఏంటంటే ఫస్ట్ 3 స్టిక్స్ ఉంటాయి, ఒక 2 చైన్స్ దాన్ని అటాచ్డ్ ఉంటుంది. ఓకే, అది నేర్చుకోవడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. సో ఇంకా ఒక 2 వెపన్స్ ఉన్నాయి, దాన్ని తర్వాత ఈ వెపన్ నేర్చుకోవాలనేది నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి మీకు కున్ఫు అంటే ఇష్టం, బట్ ట్రైనింగ్ అయితే డిగ్రీ నుంచి స్టార్ట్ చేశాను అన్నారు. సో మీ ఫ్యామిలీ సైడ్ నుంచి ఎటువంటి సపోర్ట్ వచ్చింది? ఫ్యామిలీ నుంచి అంటే ఫస్ట్ నుంచి ఏంటంటే నాకు కొద్దిగా ఆరోగ్యపరంగా కూడా కొద్దిగా డల్గా ఉండేవాడినండి. అంటే చిన్నప్పటి నుంచి ఆస్తమా, అంటే మా అమ్మ నుంచి కూడా నాకు ఆస్తమా అనేది నాకు ఉంది. ఓకే, దీనివల్ల నేను ఎటువంటి ఎక్సర్సైజ్ కూడా చేసేవాడిని కాదు. డిగ్రీలో కూడా నేను ఎగ్జామ్స్ కూడా వెళ్ళలేని పరిస్థితి, 10th కూడా రాయలేని పరిస్థితికి వచ్చే పరిస్థితి కూడా వచ్చింది. కాబట్టి ఎక్సర్సైజ్ అనేది నాకు సెట్ అవ్వదని నేను ఎప్పుడూ అనుకున్నాను, కానీ నేర్చుకోవాలని చాలా తపనగా ఉండేది. మా ఫాదర్ కూడా నేర్చుకోవాలి అంటే డిగ్రీలో కూడా నీ ఇష్టం నేర్చుకుంటే బెటర్గా ఉంటుంది ఆరోగ్యం అనేసి మా నాన్న కూడా ఓకే అన్నారు. కానీ అంతకన్నా ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, దీనివల్ల నేను కొద్దిగా నేర్చుకోవాలనే కొద్దిగా కసి పెరిగింది. ఏంటంటే అంటే చిన్న గొడవ జరిగింది మా ఫ్రెండ్ వాళ్ళ
గొడవలు. దాంట్లో నా ఫ్రెండ్ నా పక్కనే ఉంటాడు కదా, ఇంకా దానివల్ల బయట అవుట్ సైడ్ వెళ్తూ ఉంటే నన్ను అటాక్ చేయడం జరిగింది. అంటే ఎక్కడున్నారు మీ ఫ్రెండ్, అంటే నిన్ను అటాక్ చేస్తే అతను వస్తాడు అనే ప్రాసెస్లో ఇద్దరు గొడవకు వచ్చారు. సో నాకు అసలు ఈ గొడవలు ఇవన్నీ అంటేనే నాకు చాలా భయం. కాబట్టి ఏంటంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నా ఫ్రెండ్ వచ్చి నన్ను సేవ్ చేయడం జరిగింది. సో నేను ఒక్కడనే నేను కాపాడుకోలేనప్పుడు మా ఫ్యామిలీని ఎలా, అంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎలా కాపాడుకోవాలి అనేది నాకు చాలా కసితో ఈ ఆర్ట్ అనేది నేర్చుకోవడం జరిగింది. నేర్చుకున్న తర్వాత నా ఆరోగ్యం కూడా 100% మెరుగైంది. ఇంకా సెల్ఫ్ డిఫెన్స్ అంటే నా కాన్ఫిడెన్స్, అంటే ఇప్పుడు మనం డిఫరెంట్ మెంబర్స్తో మనం ఫైట్ చేస్తూ ఉంటాం ఇన్స్టిట్యూట్లో, కాబట్టి ఏంటంటే ఎలా చేయాలి టెక్నిక్స్ అన్నీ మాస్టర్ గారు చక్కగా నేర్పించారు మాకు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు నేను ప్రజలకు, అంటే మా స్టూడెంట్స్ కూడా చెప్పేది ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం ముందు నేర్చుకోవాలి ఆరోగ్యంగా ఉండడానికి. ఇంకా మన థాట్స్, అంటే మన మంచి ఆలోచన విధానం అనేది కూడా మారాలి. దానివల్ల ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అనేది కూడా రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీరు అన్నారు రియాలిటీలో కూడా నేను ఇట్లా నన్ను నేను కాపాడుకోలేకపోయాను అని చెప్పారు. సో ఆఫ్టర్ మీరు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న తర్వాత, ఈ కున్ఫూ నేర్చుకున్న తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయా మీ లైఫ్? లేదండి, లేదు. ఎక్కడ కూడా మీ రియాలిటీలో యూజ్ చేయాల్సిన ఛాన్స్ అయితే రాలేదా? ఎక్కడ రాలేదండి. ఓకే, సో ఇప్పుడు మీ మ్యారేజ్ తర్వాత మీ మిస్సెస్ కానివ్వండి లేదా మీ పిల్లల సైడ్ నుంచి కానివ్వండి, ఎందుకు మనకి కున్ఫూ వదిలేసే ఇట్లాంటివి ఏమైనా థాట్స్ మిమ్మల్ని మీతో చెప్పడం కానీ షేర్ చేయడం కానీ జరిగిందా? లేదండి, ఎప్పుడూ లేదు. అంటే మా మిస్సెస్ కానీ మా పేరెంట్స్ కానీ అందరూ కూడా ఈ నేను నేర్చుకుంటా అంటే ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. మా పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు మాస్టర్ ప్రభాకర్ రెడ్డి దగ్గరే, ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే ఇంకా బాగా చేయాలి, ఇంకా చేయండి, ఇంకా ముందుకు వెళ్ళాలి అనేదే ఇంట్లో పేరెంట్స్ చేస్తున్నారు. కాకపోతే నా ఆర్థిక పరిస్థితి కారణంగా నేను తగ్గాల్సి వచ్చింది ఒకనొక టైంలో. కానీ మాస్టర్ గారు ఆయన మంచి వ్యక్తి కాబట్టి ఆయన మనీ గురించి ఆలోచించకుండా ముందు నేర్చుకో అని చెప్పి నన్ను ముందుకు నడిపించాడు. సత్య గారు, ఇప్పటి వరకు మీరు ఏమైనా రికార్డ్స్ కానీ అవార్డ్స్ కానీ గెలుచుకున్నారా? లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ 2 సాధించానండి, అండ్ అమెరికన్ రికార్డు ఆర్ఎస్ రికార్డు ఒకటి, మిరాకిల్ రికార్డు ఒకటి, మొత్తం టోటల్ 4 రికార్డ్స్ వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయండి. ఇంకా నెక్స్ట్ ఇంకా ఉన్నాయండి రికార్డ్స్ సాధించడానికి రెడీగా. ఓకే, అంటే ఈ 4 రికార్డ్స్ ఏ సెక్టార్స్లో వచ్చాయి? అంటే నాన్ స్టాప్ పంచెస్లో ఒక లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించాము. నెక్స్ట్ కిక్స్ కూడా నాన్ స్టాప్గా ఒక 20-30 మినిట్స్ కిక్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్యాండిల్స్, ముఖ్యంగా ఏంటంటే మా 5,800 క్యాండిల్స్లో 17 మెంబర్స్ మొత్తం టోటల్గా 1 మినిట్లో ఆర్పాలన్నమాట, అంటే పంచెస్ చేయడం వల్ల. ఓకే, పంచ్ చేసి ఆర్పాలి. ఓకే, అది చేయడం జరిగింది. ఇంతవరకు దాన్ని బీట్ చేయలేదు ఎవరు కూడా. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఫోర్ రికార్డ్స్ జరిగింది. ఓకే అండి, సో ఇప్పుడు మామూలుగా మీరు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ వెళ్ళి ఏమైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారా? ఎస్, స్కూల్స్లో ముఖ్యంగా జాబ్ చేస్తున్నానండి. స్కూల్స్లో ఒక 7 or 6 స్కూల్స్లో జాయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే పిల్లలకి అవేర్నెస్ తేవాలి. అంటే బయట సమాజంలో ఒక ఏజ్ దాటాక వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడానికి ఎవరు ఇష్టపడరు, ఎందుకంటే ఇది హార్డ్గా ఉంటుంది, గేమ్ లాగా ఉండదు. కాబట్టి ఏంటంటే చిన్నపిల్లల నుంచే ఈ ఎక్సర్సైజ్, ఈ కుంఫూ అనేది తెలియాలి, వేరియేషన్ తెలియాలి, అంటే మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో నేను స్కూల్స్లో జాబ్ జాయిన్ అయ్యడం జరిగింది. ఇంకా ముఖ్యంగా గర్ల్స్కి నేను కొంత ఇంపార్టెన్స్ ఇస్తాను, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడున్న సమాజంలో ఈ అత్యాచారాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇలాంటివన్నీ చిన్న చిన్న కారణం, అంటే ఒక మనం సెల్ఫ్ డిఫెన్స్ కనీసం తెలియని ఇదిలో ఉండడం వల్ల ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ ముఖ్యంగా ఆడపిల్లలకి స్పెషల్ ట్రైనింగ్స్, వాళ్ళ హార్డ్ ఎలా అవ్వాలి, హార్డ్ ట్రైనింగ్ అనేది నేను ఇస్తూ ఉన్నాను. నెక్స్ట్ పర్సనల్ ట్రైనింగ్స్ కూడా గర్ల్స్ కానీ ఉమెన్స్ కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాను. వాళ్ళు అంటే వాళ్ళు మార్పు తీసుకురావాలి, వాళ్ళు ముందుకు రావాలి అనేసి, అంటే వాళ్ళు హార్డ్గా తయారవ్వాలి సెల్ఫ్ డిఫెన్స్ ఆరోగ్యపరంగా. ఇప్పుడు ఊబకాయం ఇలాంటి అన్ని సమస్యలన్నీ ఉన్నాయి. ఈ సమస్యలని ఆరోగ్యపరంగా ముందుకి ఆరోగ్యంగా ఉండడానికి కోసం ప్రయత్నిస్తున్నానండి. ఓకే ఓకే సత్య గారు, ఫ్యూచర్ ఏమేమి ఉంది మీకు? ఫ్యూచర్ ఏమంటే గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ని సాధించాలనుకుంటున్నాను. ఓకే, ఇంకా మాస్టర్ గారితో పాటి ఆయనతో పాటి నేను ముందుకు వెళ్ళాలని, ఆయనకి హెల్ప్ చేసుకుంటూ, అంటే ఇప్పుడు మాస్టర్ గారితో పాటి
ఆయన స్టూడెంట్స్తో పాటు నేను అందరికి నేర్పిస్తూ ఆయనకి సహకరించాలనే నేను ఆశిస్తున్నాను. రైట్ సత్య గారు, అది ఖచ్చితంగా తీరాలి. మీరు చాలా వరల్డ్ రికార్డ్స్ సొంతం చేసుకోవాలి, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కూడా గెలుచుకోవాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చినందుకు. మీరు ఫ్యూచర్లో ఇంకా మంచిగా సక్సెస్ అవ్వాలని మా యాక్ట్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చూసారు కదండి, సత్యా గారు కున్ఫు గురించి అలాగే వింగ్చోన్ గురించి చాలా విషయాలు మనతో పాటు పంచుకున్నారు. మీరు కూడా అలాగే కున్ఫు మీద మక్కువ పెంచుకొని సెల్ఫ్ డిఫెన్స్ ట్రిక్స్ నేర్చుకోవాలని మా యాక్ట్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇది ఇవాల్టి టాలెంట్ షో. మరొక టాలెంట్ షోలో మరో టాలెంటెడ్ పర్సన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.